మంచి క్షణం కోసం ఎదురుచూడకు, ఉన్న క్షణాన్ని మంచిగా మలుచుకు. సముద్రములో కురిసిన వాన ఎప్పటికైనా వ్యర్థమే, కడుపు నిండిన వాడికి అన్నం పెట్టడం వ్యర్థమే, ధనవంతుడికి బహుమానం ఇవ్వడం వ్యర్థమే, పగలు వెలుగుతున్న దీపం వ్యర్థమే, బంధనాలు లేని బంధం ఎప్పటికైనా వ్యర్థమే, హద్దులు లేని స్నేహం ఎప్పటికైనా వ్యర్థమే. మనం నిత్యం మూడు రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఉసరవెళ్ళి ఆపదలు మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. మాటలు చెప్పేవాడి దగ్గర తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరికి విజయం శాశ్వతంగా చేరుతుంది. కాకులతో కలిసిన తిరిగే పావురం రంగు మారకపోవచ్చు, కానీ బుద్ధి మాత్రం మారుతుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకు అర్థాన్నిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థము లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. శరీరానికి తగిలిన గాయం మానిపోయినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. నీ ఉన్న చోటు నీకు నచ్చనిదైతే నచ్చిన చోటుకు పయనం ప్రారంభించు. ఎదుటివారు నీలో తప్పులు చూపారని తల్లడిల్లిపోకు నేస్తమా, తప్పులు సరిచేసుకుని తలపైకెత్తుకుని తిరుగు. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు తోడు నడిస్తే అది అనుబంధం. పట్టుదల ఉంటే చాలు, అది ముళ్ళదార రహదార చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు, ఎందుకంటే ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరితరం కాదు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు, నలుగురు మనవాళ్ళి అని నవ్వుతూ సంతోషాన్ని పంచుకుంటే వస్తుంది. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు, ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పటానికి పనికి వస్తాయి. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాస్తేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. గెలుపుపై ధీమిగా ఉండండి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి, గెలుపు గురించి ఎక్కువగా ఆలోచించండి, నిరంతరము గెలుపు కోసం సాధన చెయ్యండి. విజయం తర్వాత వచ్చే ఆనందం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. జీవితంలో ఎన్నడూ మనం మర్చిపోని ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకటి మన కోసం నిరంతరము కష్టపడే నాన్న, రెండవది మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం చెడితే ఇబ్బంది, కానీ మన నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. మనం వినేవి చూసేవి అన్ని నిజాలు కావు, ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది, ఎందుకంటే ఏ బంధమైనా మన బంధం అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన బంధం అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది, బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది, సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు, ప్రేమగా పరిష్కరించు.